రెండు తెలుగు రాష్ట్రాలు కలవటం అనేది కళ అది ఎప్పటికీ కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను ఖండించిన పొన్నం ప్రజల ఆకాంక్షతో అమరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందన్నారు రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నామన్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్లో రాష్ట్రాలు ఏర్పడ్డాయి సుప్రీంకోర్టులో కేసు ఉండొచ్చు ఇంకొకటి కార్యాచరణ న్యాయపరంగా ఇంకొక అంశాలు జరుగుతుండొచ్చు కానీ ప్రజల అభిప్రాయంకు అనుగుణంగా రెండు రాష్ట్రాలు ఏర్పడి రెండు ప్రజలతో ఎన్నిక కాబడ్డ ప్రభుత్వాల మీద జరుగుతున్న సందర్భంలో మళ్ళీ తెలంగాణ మీద దాడి జరిగేటువంటి కుట్ర జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యల పట్ల ఈరోజు ఆంధ్ర బాగుండాలి తెలంగాణ బాగుండాలని కోరుకోవాలి తప్ప మళ్ళీ కలిపే ప్రయత్నం చేస్తే వైసీపీ అందుకు అనుగుణంగా ఉంది అంటే మళ్ళీ కూడా తెలంగాణ మీద రాజ్యాధికారం కొనసాగించాలనే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది వీలైనంత వరకు మీ రాష్ట్రాలు మీరు అభివృద్ధి చేసుకోండి ఇవాళ వికేంద్రీకరణ పేరు మీద మీరు అక్కడ గ్రామ సచివాలయాలు పెట్టుకున్నారు ఇక్కడ కొత్త జిల్లాలు కొత్త మండలాలు జరుగుతూ ఉన్నాయి పరిపాలనా సౌలభ్యం జరుగుతూ ఉన్నది లేదా ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండొచ్చు ఇవాళ అక్కడ ఒక ముఖ్యమంత్రి ఉండొచ్చు కానీ భవిష్యత్తులో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన విధంగా నూతన ప్రభుత్వాలు వచ్చే అవకాశాలుంటాయి ఏది ఏమైనా రాష్ట్రాల విభజన అనేటువంటి అంశం ఒక ముగిసిన అంశంగా మళ్ళీ కలవడం అనేటువంటిది కొత్త వివాదాలకు కొత్త రాజకీయ పరమైన అంశాలకు తెరదెచ్చే విధంగా రాజకీయ లబ్ధి కొరకు మాట్లాడుతున్న అంశంగా నేను భావిస్తున్నాను